Hello friends, Namaste, Sunita Kukri Show, Healthy Home Food ki tirigi swagatam. Ivala meeku meal maker dum biryani chudichipothunnam. Normal ga anni rakala dum biryanis, normal biryanis anni try chesuntaru. But ee meal maker dum biryani aithe super taste ga untadi and also cooking ranollu kuda ee direct attack laga మీల్ మేకర్ దమ్ బిర్యానీ చేసేసారు అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ సూపర్ అంటారు. ఇది ఫస్ట్ రెసిపీ అనేది అని అంటారు, ఖచ్చితంగా షాక్ అవుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎలా చేయాలి ఏంటి అని. అంతేకాకుండా వీడియో రెసిపీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్లోని సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. ఫస్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాస్మతి రైస్ వాడాము ఇక్కడ. మీరు నార్మల్ రైస్ కూడా వాడచ్చు. ఇక్కడ మేము వాడిన రేషియో ఒక కప్పు బాస్మతి రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. 2 విజిల్స్ వచ్చాక కట్టేయండి స్టవ్. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులన్నీ యాడ్ చేసి కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు దూరగా వేగించుకోవాలి. అలా వేగాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకొని కొంచెం సేపు వేగించుకోవాలి. అలా కాసేపు వేగాక ఈ మీల్ మేకర్ని ఫస్ట్ ఒక బౌల్లో తీసుకొని వేడివేడి వాటర్లో యాడ్ చేసి కొంచెం సేపు అయ్యాక వాటర్ లేకుండా ఒక ప్లేట్లో తీసుకొని అప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మెత్తగా ఉంటుంది. ఆలు టమాటా పేస్ట్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 1 నిమిషం కలపండి. లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఉడికాక రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసి కొంచెం సేపు కలపాలి. అలా కొంచెం సేపు బాగా ఉడికేసిన తర్వాత 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనకు ఉడికినట్టు తెలుస్తుంది కదా, అలా ఉడికాక జీడిపప్పు బాదం పప్పు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేయాలి. అలా యాడ్ చేశాక 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. అంతే, అయిపోయింది కుర్మా. మన కుర్మా రెడీ అయిపోయింది. దానిపైన గార్నిష్గా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవచ్చు. కుర్మా రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, క్యారెట్, గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కలపాలి. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, గరం మసాలా కొంచెం, రుచికి సరిపడా కారం. మీల్ మేకర్ గురించి కొంచెం తెలుసుకుందామా ఈలోగా. ఫస్ట్ ఈ మీల్ మేకర్స్ ఇండియా వాళ్ళే పండించేవారట 4000 ఏళ్ళ క్రితం అంట. ఫస్ట్ పండించింది ఏ రాష్ట్రమో తెలుసా, ఏ స్టేటో తెలుసా, మయన్మార్ అట. ఇంకా ఇవి తర్వాత తర్వాత ఎలా ప్రొడ్యూస్ అయినాయంటే ప్రొడక్షన్ మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ ఇలా అన్ని చోట్ల పండించేస్తున్నారు. నెక్స్ట్ బాస్మతి రైస్ వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి కలిపేసి. ఈలోగా నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి బ్రెడ్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి. వేసేసుకొని పైన పైన కలుపుకోవాలి. వడ్డించుకునేటప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు బాటమ్ నుంచి సర్వ్ చేసుకోవాలి. అదే దమ్ బిర్యానీ అంటే. చూసారుగా. నెక్స్ట్ రైతా కూడా తెలుసుకుందాం. ఒక బౌల్లో కర్డ్ వేసుకోవాలి, పెరుగు, లైట్గా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు యాడ్ చేసుకుని కొంచెం సేపు కలపాలి. దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని చల్లారాక రైతా మీద గార్నిష్ చేసేసుకోవడమే. అంతే. చూసారుగా, మీల్ మేకర్ దమ్ బిర్యానీ విత్ సైడ్ డిషెస్.
ఎంత బాగుంది చూడటానికైతే చాలా బాగుంది. అండ్ ఆల్సో మేము కూడా ట్రై చేసాము, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఇంకో రెసిపీతో, ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుక్రీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.